నేను చిన్నప్పటి నుంచి ఈ అగ్నివేశ్ తెలుసు. మేము చదువుకున్నప్పటి నుంచి అంటే అంతకుముందు లేడని కాదు, అప్పటికి మాకు ఆ రాజకీయాల జ్ఞానం కనుక ఆయన పాపులర్ ఫిగరే అప్పటి నుంచి. అప్పుడు ఎమర్జెన్సీ రావటం, ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీలో ఆయన ఎన్నిక అవ్వటము, ఇలా ఇలా ఇంకా తెలుసుకుంటూ తెలుసుకుంటూ పోతే అప్పుడు అప్పుడే ఆసక్తి రాజకీయాలు ఇంకా బాగా మాకు. ఆయన ఒక సామాజిక కార్యకర్త, ఆర్య సామాజికులు అంటే పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ కూడా హిందూ మతంలో ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చేవాళ్ళుగా మాకు పెద్దలు చెప్తుంటే విన్నాం, చూసినాం కొన్ని. హైదరాబాద్లో అనేక సభల్లో ఆయన పాల్గొన్నాడు అన్నమాట. ఈ విధంగా తెలుసు, వివాదాస్పదుడు కాదు. ఆయన ఉపన్యాసాలు నిన్ననే దేవి గారు కూడా చెప్పినారు, విన్నాను. ఆయన ఒక ఎకానమిస్ట్గా ఒక పొలిటీషియన్గా మాట్లాడినాడు, నేను విన్నాను. హిందీ కొద్దిగానే అర్థమవుతుంది, కానీ ఆయన హిందీ ఎలా ఉంటుందంటే అతి సరళంగా ఉంటుంది, అంటే బిట్ 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 మాట్లాడతాడు అనమాట. నిన్న విన్నది అదే అనమాట, సేవ్ చేసి పెట్టాను. అంటే ఆయన ఎక్కడ అటాక్ చేసినాడంటే మొత్తం మోడీ పాలన పైన ఒక ఎకానమిస్ట్గా ఒక పొలిటీషియన్గా అటాక్ చేసినాడు. ఇది ఎంత ప్రభావం చూపుతుంది, ఇంకా అతి దగ్గరలో ఇంకో సంవత్సరంలో ఎన్నికలు ఉంటాయన్నమాట. అయితే ఎందుకు ఆయనపైనే అలా చేయాలంటే నిజంగా ఊసా గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. హిందీలో హిందీ భాష రాష్ట్రాలంతా ప్రచారం అవుతాడు, ఆ యొక్క భావాలన్నీ ప్రచారం అవుతుంది, అది మోడీ పాలన అయితే. అసలు మోడీ పాలనకి ఎందుకు ముప్పు అవుతుందంటే కాంగ్రెసు అనేవాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ పాలన అనేవాళ్ళు, ఇప్పుడు అది అంటే మోడీ పాలన అంటున్నారు. ఎందుకంటున్నారంటే ఆయనే మాట్లాడతాడు, ఆయనే డెసిషన్ తీసుకుంటాడు, ఆయనే ప్రేరేపిస్తాడు. ఆయన ఉపన్యాసాలు అన్నీ కూడా మనం ఆవేశంతో మాట్లాడతామే, ఒక ప్రైమ్ మినిస్టర్గా మాట్లాడాడు అంత ఆవేశంగా మాట్లాడతాడు. ప్రైమ్ మినిస్టర్ మేనర్స్ లేవు. మొరటగా చెప్పాలంటే కొత్త పిచ్చగాడు కొద్దిరగడని రాజకీయాల్లోకి రాక రాక అధికారంలోకి బీజేపీ వాళ్ళు పూర్తిగా వచ్చినారు. అంతకుముందు ఒకరు ఇద్దరు ముగ్గురు, అది జనతా పార్టీలో జనతా టైంలో ఒక భిక్ష. అంటే అనేక పార్టీలు ఇందిరాగాంధీ పాలనకు వ్యతిరేకంగా ఏకమైనప్పుడు కొందరు మంత్రులు సుబ్రహ్మణ్య స్వామి కానీ వాజ్పేయి కానీ వీళ్ళు, అది అక్కడ మొలకెత్తి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గుంట నక్కల్లాగా కాల్చుకున్న వాళ్ళకు వచ్చిన అవకాశం అది, ఇది మోడీ ద్వారా. అంటే ఒక్కసారి వచ్చినారు. ఇప్పుడు త్రిపుర ముఖ్యమంత్రి ఏం మాట్లాడినాడు, అనేక మంది ముఖ్యమంత్రులు అనేక మంది రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు ఏం మాట్లాడినారంటే ఈ విమానం మేము కనిపెట్టినాం, ఈ ఇంటర్నెట్ మా వేదాల్లో ఉంది. అంటే ఎంత అశాస్త్రమైన వ్యవహారాలన్నీ మాట్లాడుతున్నారు. ఫుడ్ పైన ఆ చనిపోయినాడు మహానుభావుడు సైంటిస్ట్ భార్గవ, ఆయన మొలిక్యులర్ సైంటిస్టు, ఆయన అనేక వివరణలు ఇచ్చినాడు, అవన్నీ కూడా వాళ్ళకు పట్టవు. వాళ్ళకు కావాల్సింది పురాణాలు, ఈ చాంద్ర స్వభావాలు, అన్సైంటిఫిక్ థాట్స్. ఎందుకు అంటే వాళ్ళు రాజకీయాల వెంట కూడా ప్రయాణం చేయలే, రాజకీయ పరిణామం వెంట ప్రయాణం చేయలే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా. అయితే అన్ని పార్టీల్లో కూడా ఈ మనవాదులు ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, అసలు జనతా పార్టీలో చాలామంది వాళ్ళే. జనతా పార్టీ ఎవరికి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా సృష్టించబడింది బ్రాహ్మణ ఆధిపత్యము, కొందరు సోషలిస్టులు ఇంకా సోషలిస్టు అతివాదులు వీళ్ళు ఉండినారనమాట. అంటే అటు కాంగ్రెస్ కానీ జనతా పార్టీ కానీ ఈ మనవాద రూపకర్తలు మనవాద సిద్ధాంతకర్తలు అందరూ దాక్కున్నోళ్ళే. దాంట్లో ఈ బీజేపీ బాగా దాక్కున్నారు. అప్పుడు బీజేపీ కాదు జనసంఘ్ బీజేపీగా అవతారం ఎత్తింది స్వతంత్రంగా వాళ్ళు. అంటే వీళ్ళు ఏమాత్రం కూడా ఇంకా ఒక పీరియడైనా ఇంకొక పీరియడో ఇంకొక పీరియడో పరిపాలన చేయాలి కదా, మా కథ ఏమైనా సమాప్తం అవుతుందేమో అని భయం ఎత్తుంది. ఎందుకు డిమోనిటైజేషన్ ప్రభావము ప్రజల్లో బయకంపితంగా అష్టకష్టాలు ఉన్నారు ప్రజలంతా. లించింగ్స్ అంటే కొట్టి చంపడాలు, ఎవరిని దళితులను
ఉత్తర రాష్ట్రాలంతా చంపేస్తున్నారు, దళితుల్లో వస్తుంది. అనేకమైన కాపు పంచాయతీల్లాగా వీళ్ళ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఈ మూకోన్వాదం, ఈ కోచిమూకలల్లో కూడా చేస్తున్నారు. అసలు ఈ మన అగ్నివేశను కొట్టిన వాళ్ళు చూసినాం, వీడియోలు ఉన్నాయి, వీడియో షేర్ చేసి పెట్టినా. నిజంగా కోతిముక్కలే వాళ్ళు. వాళ్ళ జ్ఞానం అంటూ ఉంటే కనీసం సాధారణ విద్య అభ్యసించిన యువకుల జ్ఞానం అన్న కూడా లేదు. అగ్నివేశనం మినబడి గుడ్డలు కప్పి కొట్టి చించేసినారు. ఆయన సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు, ఆయన కమ్యూనిస్టు కాదు, ఆయన నక్సలైట్లు కాదు, ఏమీ కాదు. అయితే ప్రజలు ఆయన్ని ఎందుకు ప్రేమిస్తారు? ప్రజల సమస్యలు వింటాడు, ప్రజల దగ్గరికి పోతాడు, దాని కోసం పోరాడతాడు, దీక్షలు చేస్తాడు. నిరంతరం ఆయన ఆరోగ్యం కూడా సహకరించింది 80 ఏళ్ళు అంటున్నారన్నమాట. అంటే ఆరోగ్యం సహకరించింది. ప్రజలకు కావాల్సింది కమ్యూనిస్టో, నక్సలైటో, ఇంకొక సామ్యవాదో కాదనమాట. మనకు అవి కావలసింది, మనకు సిద్ధాంతాలు చర్చిస్తా ఉన్నమాట. ప్రజల్ని ఆయన ప్రేమిస్తున్నారు. ప్రజల్ని ప్రేమించినప్పుడు ఆయన అటవీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకు పోయినప్పుడు ఆయనతో అట్రాక్ట్ అయితే మన ఓటు పర్సంటేజ్. అయితే ప్రమాదం ఏమన్నా బీజేపీకి ఒక పార్టీ తొందా ఈ దేశంలో అంటే లేదు, ఖచ్చితంగా లేదు. కాంగ్రెస్ మాత్రమే ఉంది, మిగతా వామపక్షాలు కానీ, అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ మోడీ అధికారాన్ని సింగిల్గా ఛాలెంజ్ చేసే పరిస్థితుల్లో లేవు. అయితే ఒక భయం ఉంది. ఈ మధ్య రాజకీయాలుగా మనము కొన్ని గమనిస్తూ ఉంటే, భీమా కోరేగావ్ జరిగినప్పుడు అక్కడ జరిగిన హింసాకాండ కానీ, ఉత్తర రాష్ట్రాలు, గుజరాత్, ఇక్కడంతా కూడా రాజస్థాన్, ఇవన్నీ జరిగినప్పుడు దళిత సామాజిక వర్గాల్లో ఒక వ్యతిరేకత వస్తుంది. తెలంగాణలో కూడా వస్తుంది. తెలంగాణలోకి అడుగు పెట్టడానికి చూస్తున్నారు, అడుగు వేసినారు, ఆల్రెడీ అడుగు వేసినారు. ఇంకేయకుండా పోదు. విచిత్రంగా అధికారం కూడా వస్తుందనే ఆశ కూడా ఉన్నారు. ఏమో అది చెప్పలేదు. అయితే అంత ఆశ వాళ్ళకు అత్యాశ అవుతుందేమో. అంటే వాళ్ళ యొక్క ఓటింగ్ శాతం ఎవరు బద్దలు చేసినా కొంత 2% 3% ఈ యొక్క వివిధ ప్రాంతీయ పార్టీలకు, ఈ వామపక్షాలకు, దేశమంతా కూడా అనేక రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలదే, తెలుగుదేశం కావచ్చు, ఇక టీఆర్ఎస్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, అని కూడా కొన్ని ఈ వామపక్ష పార్టీలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ భయం ఎత్తుకున్నది వీళ్ళను ఎట్లాగైనా సరే కంట్రోల్ చేయకుంటే ప్రమాదం అనే స్థాయికి వచ్చి ఇంకా ఆ చర్యలకు బాగా పాల్పడుతున్నారు. దాంట్లో భాగంగానే అగ్నివేశ పైన దాడి చేసినారు. దీన్ని మనం అంతా ఖండించాలి, జాగరూకతతో కూడా ఉండాలని.